దీని బెస్ట్ సపోర్ట్ అంటే నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఇప్పుడన్నా దాని గురించి డిస్కస్ చేయనప్పుడు ఈ ఐడియా బాగా ఎక్కుతుంది ఒకసారి ఆలోచించి చూడని చెప్పడం రెండోది నాగబాబు గారు ఒకసారి ఏదో షూటింగ్లో చీరు దగ్గరికి వెళ్ళా అప్పుడు ఈ దీని గుడి డిస్కస్ చేస్తుంటే జస్ట్ షాక్ అయ్యారు షాక్ అయ్యి ఇప్పుడు ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇలా పెడదాం అనుకుంటున్నాను అంటే మంచిది అన్నాడు తర్వాత సత్యానంద్ గారు మొన్న వచ్చారు కదా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ ప్రభాస్ గారి వాళ్ళకి ఆయన కూడా షాక్ అవ్వడం అలా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి సో ఇది పెట్టాలంటే టేక్ అవే పెట్టాలి కూర్చొని పెట్టడం ఇలాంటివి మెయింటైన్ చేయలేము రెండో అవే అంటే ఇంటికి తీసుకెళ్లి నలుగురు కలిసి తింటారు సో ఇలా అనుకున్న తర్వాత టేక్అవేకి చిన్న షటర్ చూసే కోహట్పల్లి హౌసింగ్ బోర్డులో మంచి ఏరియాలో కిచెన్ ఏం చేద్దాం అని ఆలోచించేటప్పుడు అప్పుడు నాకు థాట్ ఏమి వచ్చిందంటే చేపలు అనేటివి కొంచెం స్మెల్ వస్తుంది అందులో వ్యాన్స్ వస్తూ ఉంటాయి పార్కింగ్ ఇబ్బంది పడతాం అదేవిధంగా వాటిని క్లీన్ చేయడానికి కూడా సమయం పడుతుంది వండేటప్పుడు ఏదైనా అనివార్య కారణాలు జరగచ్చు అని అప్పుడు ఇది ఒక విలేజ్ లాంటి ఏరియాలో అంటే కోటపల్ వేసం బోర్డుకి ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ అలా చూసి నాకు నచ్చి ఇమీడియట్లీ దీన్ని మేమే చాలా ఖర్చు పెట్టి చేయించుకున్నాం ఈ వాతావరణం అంతా సో అలా మొదలైంది కట్లు పొయ్యి అనేది మనం ఎలాగో నెల్లూరు చేపల పులుసులు అందిస్తున్నాం కదా కొంచెం రిస్క్ అయినా కూడా కట్లతో పెడితే జనాలకు మంచి రుచిని వచ్చని ఆలోచించి మీరు చూసి చూపించారు కదా సేమ్ అదే కట్లు పొయ్యి పెట్టి మళ్ళీ కట్లు తెప్పించి ఆ కట్టెలు తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది సో అవి హెవీ నిస్తాయి ఆ కట్టిలో పోయి కూడా ఫైవ్ ఫైర్ బ్రిక్స్ అని ఉంటుంది కొంచెం కాస్ట్ ప్లస్ ఈ ఎర్రమట్టి పేడ ఇవన్నీ కొంచెం కంట్రోల్గా అన్నీ ఒక ఫార్ములాగా తీసుకొని చేయడం జరిగింది సో మేము ఏదైతే నమ్మినామో అది గ్రాండ్ సక్సెస్ అయింది ఎంత ఖర్చు అన్న దీనికి మొత్తం ఖర్చు అనేది పూర్తిగా లెక్కలు తెలియదు చూసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ల్యాక్స్ పైన దీనికి కిచెన్ కి ఎక్కువ ఖర్చు అయింది కిచెన్ కి వీటికి కానీ ఆ సామాన్లు ఉన్నాయి కదా ఆ చేపల పులుసు ఉండే గిన్నెలు ఉన్నాయి కదా ఏదైతే మేము చేపల పులుసు ఉంటామో గిన్నెలో అదే గిన్నె తీసుకెళ్లిపోతాం అక్కడికి మళ్ళీ పొయ్యి మీద పెట్టిన గిన్నెనే యాజిగి అందుకనే మేము పెట్టినప్పుడు కొంచెం కింద మసి తగలుతుంటది సో దాన్ని మనం తీసేయలేము బట్ అది ఫ్లేవర్ అనమాట చూడడానికి అందంగా ఉంటది సో మేము ఏ గిన్నెలో అయితే వడతామో అదే గిన్నె తీసుకెళ్తాం అంతేగాని ఒకసారి వండి దాన్ని ఇంకో దాంట్లో వేసి అలా మార్పిడి జరగదు సో ఆ గిన్నెలు కూడా చాలా హైస్ట్ కాస్ట్ అవుతాయి అనమాట అవి చేయించుకోవాలి దొరకవు అవి సో అవి చేయించుకొని తర్వాత మనుషులు పెట్టుకొని సీసీ కెమెరాలని ఆ తర్వాత ఇక వాటర్ సప్లై అని ఇదంతా నీట్గా ఇక్కడ నుంచి లైటింగ్ మేమే వేసుకున్నాం అంతమంది లైటింగ్ లేదు ఇక్కడ లైటింగ్ కాడి నుంచి ఈ రోడ్డు అంతా మేమే క్లీన్ చేసుకున్నాం సో అలా మొత్తం ఖర్చు పెట్టి రెండోది ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ రూములు ఇస్తాం మంచి రూములు ఇస్తాం భోజనం కూడా మూడు పూట్ల మేమే పెడతాం సో అన్నిటిని టార్గెట్ చేసుకొని మంచిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత హెవీగా చేసేవంతా సో అంత హెవీగా చేసి ఎంతో కొంత డౌట్ ఉంటుంది అది నీట్గా క్లియర్ అయిపోయింది నాగబాబు గారు ఎందుకు రాలరన్న మరి నాగబాబు గారు ఈ మధ్యన పాలిటిక్స్లో చురుగ్గా పాల్గొంటున్నారు నేను అడిగేటప్పుడే నాకే కొంచెం సంకోచ స్థితి ఉంది మనం ఏమని అడగతాం ఎప్పుడు చూసినా తాడేపల్లి గూడవని రాజమండ్రి అని భీమవరం అని తిరగాలి అందులో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి రోల్ ప్లే చేస్తున్నారు సో నాకు అర్థం అయిపోయింది చెప్పలేకపోతున్నారు నాకు అర్థమైపోయి ఇంకా అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి నెల రోజుల క్రితమే పార్టీ మీటింగ్లు అని సభ సభా సమావేశాలు జరుగుతున్నాయి అట్లా అన్న ఇప్పుడు అక్కడ నేను హోటల్ దగ్గరికి వెళ్ళాను అన్నమాట అక్కడ కిలోమీటర్ వరకు బ్లాక్ అయిపోయింది మొత్తం ఆ అబ్బాయిలు తీసే లోపే అక్కడ బ్లాక్ అయిపోయింది సెక్యూరిటీ లేకపోవడము మళ్ళీ అక్కడ ఎట్లా అంటే పబ్లిక్కి ఇప్పుడు తెలుస్తున్నా కొద్ది ఇంకా క్యూ ఎక్కువ అవుతుంది మరి ఇంకైనా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా ఏదో అన్నాను కానీ చూసిన తర్వాత ఈ బ్రాంచ్లా అంటే జనాలు వస్తారు తీసుకెళ్తారు అనుకున్నాం కానీ ఇలా అంటే ఇంత కిలోమీటర్ వరకు వచ్చి మిగతా షాపులకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది నేను సీసీ కెమెరాలో చూసాను అక్కడ రాలేని పరిస్థితి సో నాకు అప్పుడు అనిపించింది సో కొంచెం చట్టపరంగా ఇంకేదన్నా ఒక టూ మంత్స్లో పెద్దది ఏదన్నా ఓపెన్ చేసి అదేమన్నా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి సో రెండోది అంటే ప్రస్తుతానికి కొంచెం సెక్యూరిటీ పెడుతున్నాం అంటే వెహికల్స్ ఇబ్బంది పడకుండా జనాలు మన వల్ల బాధపడకుండా ఉండడానికి సో అది తీసుకుంటాను అన్న ఇప్పుడు అంటే సినీ నటులు ఆల్రెడీ చాలా మందికి విషయం తెలుసు మీ ఇట్లా పెట్టిరు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లి దాని గురించి మీకు ఫోన్లు చేసి సూపర్ ఉంది అని ఎవరైనా ఫోన్ చేశారు ఇప్పుడు చాలా మంది చేశారు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ జనాలు తాకిడికి తట్టుకోలేదు నాకు ఫోన్ చేసిన ఉన్నాయి ఆర్పీఐ నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి మీ వాళ్ళకి చెప్పి చెప్పండి కూడా ఫోన్లు ఎత్తారు కదా మళ్ళీ నేను ఇంకొకరికి ఫోన్ చేసి ఆ పక్క వాళ్ళకి ఫోన్ చేసి అట్లా అట్లా వచ్చాయి నేను కూడా చాలా మంది వెన్నుల్ కిషోర్ గారు ఇట్లా చాలా మంది తీసుకెళ్లారు ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే స్విగ్గీ జొమాటో నేను ఆపేసా జనాలు చూసి మళ్ళీ వాళ్ళు వచ్చి బండ్లు అడ్డంగా పెట్టి మనం ఇక్కడ కూడా సరఫరా చేయలేం అంత ఈజీ కాదు అంటే చేపల పులుసు వండి అంత పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెనిచ్చి ఆ గిన్నెలు మళ్ళీ తీసి చాలా కష్టం అందుకు జబర్దస్త్ ఎప్పుడు పోతున్నావు మరి జబర్దస్త్ ఎందుకన్నా ఏమైంది ఏమో నాకు తెలియదు అంటే ఎందుకు ఇచ్చేశారు అంటే మీకు ఫ్యాన్ చాలా మంది ఎంతోమంది మిమ్మల్ని నిజంగా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మీరు అప్రాక్సిమేట్లీ ఫోర్ సిక్స్ మంత్స్ నుంచి మీరు కనిపియట్లేరు అసలు అవును ఈ పనే చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చినా కూడా నేను కరెక్ట్ అన్న ఇప్పుడు ఇంకా మీరు బ్రాంచెస్ అయితే ఓపెన్ చేయలేమంటున్నారు సో ఇది మాకు నాకు ఇందాక మీ టేస్ట్ చేసిన మీ టేస్ట్ చూపించినప్పుడు మీ హాస్పిటాలిటీ మీ మర్యాద అంటే నెల్లూరు వాళ్ళ మర్యాద ఫస్ట్ టైం చూస్తున్నా వేరే లెవెల్ ఉందన్న ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది పర్సనల్గా చెప్తున్నాను నిజంగా బాగుంది అంటే ఇక్కడ వాళ్ళకి తెలియనిది మీరు కొత్తగా చూపిస్తున్నారు మా ప్రేక్షకుల నుంచి మీకు ఏం ఇంకేం చెప్పాలనుకుంటున్నాం మా ప్రేక్షకులకి ఇంకా రండి రెండు అన్నా భయం వేస్తుంది రెండు అన్నా కూడా భయం వేస్తుంది ఏడపాపం వాళ్ళు వచ్చి మా రెండు నెంబర్లు తీసాము మీరు నంబర్ అసలు కొన్ని వందల ఫోన్లు ఒక్కరు ఫోన్ చేసి లొకేషన్ కనబడట్లేదని కొంతమంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాం రెండోది అక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు రెండు అనాలన్నా భయం వేస్తుంది అంటే ఏదో ఒక కాను ఏదో ఏదో పెద్ద ఇదేనేం కాదు అక్కడ పరిస్థితిని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది మరి స్విగ్గీ జొమాటోని పెట్టచ్చు కదా కీప్ అవే నుంచి ఆపేసి స్విగ్గీ జొమాటో మొన్న ఒక పది నిమిషాలు ప్లే చేస్తేనే మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెంటనే మేము ఆపేసాం ఈ రోజు పెడతామని ట్రై చేసాం గత నాలుగు రోజుల నుంచి మా దగ్గర ఆ యాప్ ఆల్రెడీ ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం దానికి మొత్తం లింక్ ఇచ్చేస్తున్నాం కానీ అది ఆన్ చేయాలంటే భయం వేస్తుంది ఆ బైకులు వస్తాయి మనం ఇవ్వాలి ఆల్రెడీ ఇక్కడ జనాలు ఉన్నారు వాళ్ళు బ్యాగులు వేసుకొని వస్తారు ఇరుకు అందుకని ప్రతిరోజు ఇవ్వాలని ట్రై చేస్తున్నాం చివరికి భయపడుతున్నాం ఒక నెల్లూరు చేపల పులిస్తుని కట్ల పే మీద వండి ఇవ్వాలన్న ఆలోచన కరెక్టే కానీ ఏదైతే మేము తీసుకున్న ఒక కొద్దిపాటి ప్లేస్లో చేయాలనుకున్నది కూడా కరెక్టే కావచ్చు కానీ అది మీడియా సపోర్ట్ ద్వారా నన్ను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ ద్వారా చాలామంది లో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టడం ద్వారా వీళ్ళందరి సహకారంతో అది పెద్ద ప్రపంచం అయిపోయింది సో అక్కడికి చాలామంది వస్తున్నారు నేను సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటున్నా కిచెన్లో ఉంటూ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దయచేసి కొంచెం నాకు టైం ఇస్తే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని చర్యలు కూడా తీసుకుంటాను కానీ మీరు నేను ఏదైతే కలగన్నానో దాన్ని ఆ టేస్ట్ ద్వారా సాకారం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీరు అందరూ చాలామంది వస్తున్నారు చాలా చాలామంది వస్తున్నారు సో అందరికీ కూడా ఇంత ఇబ్బంది కలగకుండా అంటే మొన్నే కదా పెట్టింది జస్ట్ ఇంకోటి పెట్టి ఇంకోటి చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో ఎవరు ఎన్ని ఇబ్బంది పడ్డా దయచేసి ఇలాంటి టేస్ట్ కావాలి కాబట్టి కొంచెం ఓపిక్గా తీసుకొని మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు బ్యాచిలర్సు అందరూ కూడా హ్యాపీగా తినాలని మమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఇలాంటి కిచెన్ ద్వారా ఇంకా ఎన్నో వేల మందికి కూడా దీన్ని ఇవ్వాలని ట్రై చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం వచ్చి కొంతమంది శిమషాబాద్ ఎయిర్పోర్ట్ దరిదాపుల్లో ఉన్న విలేజెస్ నుంచి వనస్థలపురం నుంచి పటాంచేరి నుంచి కూడా వస్తున్నారు నేనున్న కొద్ది సమయంలో కూడా నాకు పడుతున్నారు నేను చెప్పేది ఏంటి అంటే నెల్లూరు చేపల పులుసు మీద మీకున్న ప్రేమ నేను ఇవ్వగలనన్న నమ్మకం నాలో ఉంది సో ఖచ్చితంగా నేను అందరికీ చేరువ చేస్తాను సో ఇక చాలా ఇక్కట్లు పడుతున్నారు సో దయచేసి అక్కడ స్టాల్లో అంటే ఏదైతే నెల్లూరు చేపల పులుసు కట్టి మీకు ఇస్తున్నారు అక్కడ ఏదైనా చిన్న పొరపాట్లు జరిగిన ఏదన్నా చిన్న ఇబ్బందులు తలెత్తిన మీకు కొంచెం అక్కడ అంటే ట్రాఫిక్ సంబంధించి బాధపడ్డా కొంచెం నిలబడ్డా దయచేసి నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో నా మీద ప్రేమతో నన్ను కరెక్ట్ అని నమ్మి మీరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రిపీట్ రిపీటెడ్గా వస్తున్నారు అందరికీ కూడా చేతుర్తి నమస్కరించుకుంటున్నాను